హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్యూ టైమ్ రైట్ టైం రైట్ న్యూస్. మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా అనేక గ్రామాలలో వివిధ సమస్యలను కూడా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ తరుణంలో తేరేటిపల్లి గ్రామంలో ఒక బ్యానరు కట్టి ఉండే, ఇక్కడ డ్రైనేజ్ సమస్య అలాగే కరెంటు సమస్యలు తీర్చే వాళ్ళు మాత్రమే మా కాలనీకి రావాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక బ్యానరు నిన్నమొన్న ఇక్కడ ఈ కట్టడం జరిగింది. అయితే ఈ బ్యానర్ తీసేయడానికి గల కారణాలు ఏంటి అంటే, ఈ బ్యానర్లో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, కరెంట్ సమస్య అలాగే ఇంకా వివిధ సమస్యలు తీర్చాలనేది ప్రజా నాయకుల మధ్యలో పెట్టినటువంటి విషయం. అయితే ఈ తరుణంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు. మరి శ్రీశైలం గౌడ్ గారికి ఏ నాయకుడు వచ్చి హామీలు ఇచ్చారు, బ్యానర్ కూడా తీసేయడానికి గల కారణాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. శ్రీశైలం అన్న. అన్న ఏంటన్నా, నిన్న మొన్న బ్యానర్ కనిపించిండే ఇక్కడ. వాస్తవానికి నేను మొన్న వచ్చాను ఇక్కడ, నైట్ అవడంతో నేను ఇక్కడ ఎపిసోడ్ చేయలేకపోయాను. కానీ ఇప్పుడు వచ్చే సందర్భంలో ఇప్పుడు బ్యానర్ కనపడలేదు, కేవలం ఇక్కడ బ్యానర్ గురించే వచ్చా నేను, కానీ బ్యానర్ లేదు. మరి బ్యానర్ లేదు, మీరున్నారు, మీకు మరి ఏ నాయకుడు ఏ హామీ ఇవ్వడం వల్ల మీరు బ్యానర్ తీసేయడం జరిగింది? ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఓన్లీ డ్రైనేజీ అండ్ సిసి రోడ్ల గురించి అడిగారండి. అది గ్రామ పంచాయతీ పాలకవర్గం నుంచి మాట్లాడుకున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు ఏదైనా కూడా మా పాలకవర్గం నుంచి అధిష్టానానికి చెప్పినాం. అధిష్టానం కూడా మీ వంతుగా మీరు చేయండి, ఏదైనా ఉన్నా కూడా పైనుంచి మేము ఇస్తాన్నాం. వచ్చి అదే మార్నింగ్ వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలతోటి మమేకమై ఏదున్నా సమస్యలు ఏదున్నా మా గ్రామ పంచాయతీ చెప్పండి, మేము పరిష్కరిస్తామని చెప్పేసి గులాబీ పార్టీ నుంచి మనకు హామీ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు. దాని మీద వాళ్ళు ఓకే అని చెప్పేసి తీసేశారు. ఏ నాయకుడు వచ్చారు మీ ఇంటి దగ్గరికి, అంటే మీ వద్దకు ఎవరు వచ్చి మిమ్మల్ని సంధాయించారు, ఏ ఎంతవరకు ఎన్ని ఎంత కాలంలో మీకు అమలు చేస్తామని మీకు వారు హామీ ఇచ్చారు? ఇక్కడికి వచ్చిన నాయకుడు అంటే మా ఇప్పుడు వచ్చిన దుర్గం చెన్నయ్య గారు, అలాగే మా ఇన్ఛార్జ్ గారు ఇప్పుడు అభ్యర్థి అయిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఫోన్ ద్వారా సంభాషించి చెప్పడం జరిగింది. అది ఏదున్నా నాకు కూడా ఫోను సంభాషణలో చెప్పడం, మీరు వెళ్ళండి, వెళ్ళి ఏ హామీ అయినా నుండి మనం పక్కా గెలుస్తున్నాం, గెలిచిన తర్వాత ఫస్ట్ చేసే పనులే మీ ఊరికి వచ్చి చేస్తానే హామీ ఇచ్చిండి. అదే హామీ తీసుకొని వచ్చి మా ప్రజలకు చెప్పడం జరిగింది. అసలు ఏమేమి సమస్యలు ఉండే మీ గ్రామంలో? ఇక్కడ డ్రైనేజీ సమస్య ఒకటి బాగా ఉందండి, తర్వాత సీసీ రోడ్లు. ఈ డ్రైనేజ్ సమస్య ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏంటంటే, ఇక్కడ డ్రైనేజ్ సమస్య కావాలంటారు. ఈ డ్రైనేజ్ సమస్య కావాలంటే ఇక్కడ డ్రైనేజీ తీసుకెళ్ళడానికి ఎక్కడ పాసిబుల్ లేదు. అంతా పట్టభూములు ఉండడం వల్ల ఏమైనా కూడా ఇంకిడి గుంతలు పెట్టుకోవాలని చెప్పేసి ఒకటి చెప్పేశాము. దాని తర్వాత ఇప్పుడు మొన్న 20 లక్షల రూపాయలు సీఎం గారు సాగర్లో ప్రకటించిన 20 లక్షల ప్రొసీడింగ్ వచ్చింది. అందులోకి సంబంధించిన 10 లక్షల రూపీస్ ఈ కాలనీకి పెట్టడం జరిగింది. ఓకే, అంటే ఇంకా ప్రధాన సమస్యలు ఇంకేమేమి ఉన్నాయి అంటే, విద్యాపరంగా కావచ్చు, వైద్యం పరంగా కావచ్చు, ఇలాంటి హామీలు ఏమైనా మీరు అడిగారా వాళ్ళ, ఇంకేమేమి చెప్పారు? ఇక్కడ ప్రధాన సమస్య సీసీ రోడ్లు అండి. దాని తర్వాత ఒక అంగన్వాడీ బిల్డింగ్ లేదు. ఈ కాలనీకి అంగన్వాడీకి సంబంధించింది కూడా అక్కడికి అంగన్వాడీకి బిల్డింగ్, ఇక్కడ కూడా ఈ లేడీస్ కూడా అక్కడికి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి దయచేసి ఇక్కడ ఒకటి సపరేట్ పెట్టమని చెప్పి ఒకటి కోరడం జరిగింది. ఓకే ఓకే. మొత్తానికి ఇక్కడ తేరేటిపల్లి గ్రామంలో వివిధ సమస్యల మీద బ్యానర్ కట్టినటువంటి దృశ్యాలు ఇప్పుడు వారి కళ నెరవేరినట్టుగా కొంత ఊరట కలిగించే విధంగానైతే ఇక్కడ మరి ఈ సర్పంచ్ చెప్తున్నటువంటి మాట. అయితే మొత్తానికి డ్రైనేజ్ సమస్య కావచ్చు, సీసీ రోడ్ల సమస్య కావచ్చు, టీఆర్ఎస్ ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మరి దుర్గం చెన్నయ్య గారు ఎమ్మెల్యే గారు రావడం, ఇక్కడ హామీ ఇవ్వడం అనేది జరిగిందనేది శ్రీశైలం గౌడ్ చెప్తున్నటువంటి మాట. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వ్యూ టైం రైట్ న్యూస్. నమస్తే.